హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అండి, చల్ల మిరపకాయలో కారపొడి అండి. చాలా బాగుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలండి, 1 కప్ పుట్నాలు అండి, రోస్టెడ్ చనాదాలు అంటారు కదా, అది 1 కప్ తీసుకున్నాను. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అండి అదే పాన్లో అండి పుట్నాలు 1 కప్ తీసుకుంటే, ఎండు కొబ్బరి అండి 1/2 కప్ తీసుకోండి. వీటిని కూడా వేయించుకోవాలండి. ఇవి రెండు చల్లారనివ్వాలి. ఇప్పుడండి 1/2 స్పూన్ ఆయిల్ వేసాను. దీంట్లో 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి అండి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం ఎక్కువనే తీసుకున్నానండి. మీకు వెల్లుల్లి ఫ్లేవర్ వద్దు ఎక్కువ అనుకుంటే వెల్లుల్లి కొంచెం తగ్గించి వేసుకోండి. ఇవన్నీ చల్లారనివ్వాలండి. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంది. చూసారు కదండి, వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకండి ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి, అంటే మిర్చి ఫ్రై చేసుకోవడానికి. చల్లమిరపకాయలండి, వీటినే మజ్జిగ మిర్చి అంటారు కదా, ఈ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనం చల్లమిరపకాయలు ఏ విధంగా వేయించుకుంటామో అదే విధంగా వేయించుకోవాలండి. వీటిని మీ స్పైసీని బట్టి మీరు తీసుకోండి, మిర్చి స్పైసీని బట్టి. నేను 7 వరకు తీసుకున్నానండి, ఇవి స్పైసీగానే ఉంటాయి. మీరు పొడి చేసుకున్న తర్వాత స్పైసీ తగ్గిందనుకోండి, మళ్ళీ మిర్చిని ఫ్రై చేసుకొని మళ్ళీ పొడి చేసుకోండి. వీటిని కూడా 1 బౌల్లోకి తీసుకుందాం. ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటి మిరపకాయల తొడుమలు తీసేసుకోవాలండి. ఈ విధంగా అన్నిటికీ తీసేసాను. ఇప్పుడు మిక్సీ జార్లో ఇవన్నీ వేసి తగినంత సాల్ట్ అండి, అంటే మిర్చిల్లో కూడా సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా పొడి చేసుకోవాలి. కారం కానీ ఉప్పు కానీ చూసుకొని మళ్ళీ వేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. Thanks for watching. Bye friends.